వెళ్తారబ్బా. ఇప్పుడు చాలా మంది రామారపట్ల కూడా దగ్గర దగ్గర అప్పుడు తెలుగుదేశానికే ఉన్నారు మొత్తం. ఇప్పుడు మొత్తం దాంట్లేకపోయారు. ఇది మంచి రీడింగ్లు ఉంది కదా. ఇప్పుడల్లా గుంజుకాలంటే కష్టం. ఈ ఐదేళ్ళు జరిగిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఆయన నడపగలిగితే అప్పుడు ఏమైనా మారుతుందేమో, కానీ ఇప్పుడల్లా దానికి లేదు. ఇప్పుడు అంతకుముందు కూడా వంశీ కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వదిలిపెట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము పోము అన్నోళ్ళు. అలాంటి వాళ్ళు కూడా అందరు దీంట్లోకి వచ్చారు. ఎందుకంటే నేను కళ్ళారా చూసింది అన్నీ మొత్తం దాంట్లో పోతున్నాయి. ఈ నాలుగు రోజులు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఈయన పరిపాలన ఏదో అమ్మఒడి అని ఇవన్నీ పెట్టాడు కదా, జగన్ బాగా చేస్తున్నాడని అందరు అభిప్రాయం కలుగుతుంది. అందుకు కాబట్టి అందరూ ఇట్టే మళ్ళుతున్నారు. తెలుగుదేశం భవిష్యత్తు అంటే ఐదేళ్ళు లాగాలి అబ్బి. ఇప్పుడల్లా ఎవరు ఏం చెప్పలేరు దాన్ని. ఎందుకంటే ఎవరు చెప్పాలన్నా కానీ మొత్తం అట్టే మళ్ళుతుంది కదా. ఇప్పుడు అది రీడింగ్లు ఉంది కాబట్టి అట్టే పోతున్నారు. అంతకుముందు కూడా ఇప్పుడు ఇది రీడింగ్లు ఉన్నప్పుడు ఇటు మళ్ళారు కదా, ఇది కూడా అటు మళ్తూ ఉంటారు. లోకేష్ అంటే ఇంకా లోకేష్ ఏది, ఆయన జనాలలో తిరిగి లైన్కి వచ్చే కాదు. అది ముందు వాడు ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ వచ్చేనే ఏమైనా లైన్ అవుతుంది అవి. అదొకటి మన జగన్మోహన్ రెడ్డి ఏమో మూడు సార్ల రాజధాని పెడతానంటుండు, మరి ఎట్టా ఉంటుందో ఏంటి పరిస్థితి. పెడితే మంచిదేలే కానీ మూడు సార్లు పెడితే అది కూడా అభిప్రాయం బాగానే ఉంటుంది. ఒక్కసాట పెట్టకుండా మనం ఏం చెప్తాం, మనం ఆ టెక్నాలజీ పని లేదు. ఆయన ఏమో మరి ఐదేళ్ల పాటు లాక్కొచ్చాడో ఏమో చూద్దాం. కానీ ఇప్పుడు మటుకు ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడా అట్టు ఉండరు. ఎందుకంటే వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు. భవిష్యత్తు అంటే అప్ అండ్ డౌన్స్ అనేది ప్రజలు సహజం. అది ఒకరు కలవచ్చు, ఒకరు వాడవచ్చు, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు రావచ్చు. ప్రజలకు మంచి పని చేస్తే ఎవరైనా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది నా అభిప్రాయం. చంద్రబాబు చేయగలడు కానీ ఆయన చేయలేడు, లోకేష్ చేయలేడు. లోకేష్ అంత పవర్ఫుల్ మనిషి కాదు, చంద్రబాబు అంత తెలివిగలాడు అని కాదు. లేదు అనిపించలేదు, ఆయన వలన పార్టీ దెబ్బతిందని నా అభిప్రాయం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.